ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉపాధ్యాయులు అంటే అటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున మంచి మెజారిటీతో ఈరోజు గెలిపించడం చాలా సంతోషంగా కూడా ఉంది. నేను దాన్ని బాధ్యతగా కూడా తీసుకుంటున్నాను. ప్రధానంగా అందరికీ కూడా తెలుసు, సమాజంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్క ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ప్రత్యేకంగా కౌన్సిల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఉంది. ప్రధానంగా అలా ఉండడానికి కూడా ఒక టీచర్ అయితే సమాజం గురించి ఒక మంచి అవగాహన ఉంటుందని, ఏ సమస్య గురించి అయినా చక్కగా మాట్లాడగలడు, విశ్లేషించగలడన్న ఆలోచనతో ఈ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా సంవత్సరాలుగా ఒక ఆర్గనైజేషన్కి మాత్రమే ఎన్నుకుంటూ ఉండడం, వారే గెలుస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంది. అయితే నేను గత 6 నెలల నుంచి కూడా దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా నేను 6 నెలలుగా అటు ప్రభుత్వ విద్యాసంస్థలు కానీ ఇటు ప్రైవేటు విద్యాసంస్థలు కానీ రెండింటినీ కూడా సుమారుగా 1000కి పైగా విద్యాసంస్థల్ని నేరుగా నేను కానీ నా తరపున కానీ అన్ని విద్యాసంస్థలను కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి, అర్హత కలిగినటువంటి అధ్యాపకులకి ఓటు హక్కు కలిగించాలన్న ఆలోచనతో ఈ దఫ సుమారుగా 9000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది. వారందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. అలానే ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి చాలా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా కూడా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థకి ఒక మంచి ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. మీరు కనుక గమనిస్తే ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ ఏది ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మార్పు ఉంది. నాడు నేడు ద్వారా ఈరోజు చాలా చక్కగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే డ్యూయల్ డెస్క్లు కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, అలానే వాష్రూమ్స్ కూడా చాలా చక్కగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అంత చక్కగా కూడా ఉన్నాయి. అలానే విద్యా కానుక ద్వారా పిల్లలందరికీ కూడా మంచి యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, షూస్ ఇవ్వడం కానీ, ట్యాబ్స్, బుక్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి, అలానే మిడ్ డే మీల్స్ కూడా చాలా మంచి మెనూతో పెట్టడం జరుగుతూ ఉంది. అలానే అమ్మ ఒడి ఇవ్వడం కానీ, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఈరోజు విద్యా వ్యవస్థకి ప్రత్యేకంగా కేటాయింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏ ఇంట్లోనైనా కూడా వాళ్ళ బిడ్డ చక్కగా కానీ చదువుకొని అతను అభివృద్ధి కనుక కాగలిగితే వారు ఇచ్చేటువంటి, ఆ బిడ్డకి ఇచ్చేటువంటి పెద్ద ఆస్తి ఆ విద్య అవుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి విద్యని ప్రభుత్వం నుంచి వీలైనంత వరకు ప్రతి పేదవాడికి కూడా ఒక మంచి విద్య అందాలి అన్న ఆలోచనతో గవర్నమెంట్ ఈరోజు అన్ని స్కీమ్స్ కూడా తీసుకుని వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సుమారుగా 55,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు దానికి సంబంధించినటువంటి కేటాయింపులు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున అంత కేటాయింపులు జరుగుతూ ఉన్నప్పుడు టీచర్ కూడా ఒక తృప్తిగా ఉన్నప్పుడు అతను ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలడు, ఒక మంచి పిల్లల్ని తయారు చేయగలడు, ఒక మంచి వ్యవస్థ కూడా తయారవుతుంది. అయితే ఇక్కడ ఒక మీడియా కావచ్చు లేకపోతే కొంత ప్రతిపక్షాలు కావచ్చు గ్యాప్ని పెంచడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. అంటే ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకమనం ఇలాంటి కారణాలతో కొంత అండ్రస్ని క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచి సంప్రదాయం కాదని కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న గ్యాప్లు ఉంటే మనం ప్రభుత్వంతో మాట్లాడి వాటిని సాల్వ్ చేసుకోవాలి తప్ప, ఇలాంటి అండస్ట్ ఎక్కువ క్రియేట్ అయినప్పుడు అది సమాజానికి కూడా మంచిది కాదు. మరి నేను అందరికీ కూడా హామీ ఇస్తున్నాను, ఉపాధ్యాయులందరికీ కూడా నేను అండగా ఉంటాను. ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి మళ్ళీ మనం దగ్గర కావడంలో నేను మీ తరఫున ఒక వారధిగా ఉంటానని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. అలానే ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఈరోజు 8000 మంది ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి అధ్యాపకులు ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియచేయడం, వారందరూ కూడా తోడు నిలబడడం చాలా సంతోషంగా ఉంది. వారి బాధ్యత కూడా నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయడంలో నేను తప్పకుండా మీతో పాటు ఉంటానని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దృష్టికి ఏ సమస్య వెళ్ళినా కూడా ఆయన తప్పకుండా పరిష్కరిస్తారు. అది గ్రౌండ్ లెవెల్లో కనుక ఆ సమస్య ఉంది అనే విషయం కనుక ఆయనకి తెలియచేయగలిగితే తప్పకుండా సాల్వ్ చేస్తారు. ఈ క్రమంలోనే నేను గడిచిన 5 నెలలుగా కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు చాలా సానుకూలంగా కూడా ఉన్నారు.
అలానే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా చాలా తక్కువ జీతాలతోనే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు కాంపిటీషన్లో కానీ అలానే ఫీజు రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ అలానే సీట్స్ రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ సరైనటువంటి ఫీజెస్ తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సరైనటువంటి ఫీజులు ఇచ్చే శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఆ ప్రైవేట్ టీచర్స్ కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా కొంత సానుకూలంగా హెల్త్ కార్డ్స్ లాంటివి కానీ ఇప్పించగలిగితే వారి కుటుంబ సభ్యులకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు వారు ఆరోగ్యాన్ని చూపించుకోవడానికైనా అవకాశం ఉంటుంది. అలాంటి ప్రక్రియ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గా స్పందిస్తారనే నమ్మకం ఉంది. ఆయన దృష్టికి ఆయుష్ని కూడా తీసుకెళ్లి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇలా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల రెండింటినీ కూడా సమంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది స్టూడెంట్స్ కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్నారు, ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్నారు. ఏ వ్యవస్థను కూడా ఇగ్నోర్ చేయడం సమంజసం కాదు. రెండు ఆర్గనైజేషన్స్ కూడా చక్కగా ముందుకెళ్ళగలిగితేనే సమాజం బాగుంటుంది, విద్యార్థులు కూడా చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు బాగున్నాయి, కాకపోతే అందులో ఉన్నటువంటి టీచర్స్కి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని అంటే ప్రధానంగా వాళ్ళు కోరుకునేది డిఎల్ విషయంలో అలాంటివి ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగానే ఉంది. మేము కూడా దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ తీసుకెళ్లడం కానీ దానికి సానుకూలంగా ఉండేటట్టుగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మీ అందరికీ నేను ఒక మాట అయితే చెప్తున్నాను, తప్పకుండా మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను. నా 6 సంవత్సరాల జర్నీ మీ సమస్యల్లో మీ కష్టాల్లో నేనుంటాను అని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ విద్య ప్రభుత్వ అధ్యాపకులకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎలాంటి భయము లేకుంటే ఎలాంటి ఆందోళన అంటే ఏదో ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు విజిట్స్ అని అదని ఇదని చాలా మంది చాలా డిప్రెషన్లో కూడా కొంతమంది కనిపిస్తున్నారు. అలాంటిది ఏమీ అవసరం లేదు. ప్రభుత్వం మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. అలా చూసుకునే క్రమంలో మీతో పాటు మీ అన్నగా మీకు తోడుంటానని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మాటిస్తున్నారు.